हेलो फ्रेंड्स, वेलकम टू एंडार चैनल। ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ గుడ్। ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు। ఈరోజు మనము ఈ వీడియో ద్వారా భోగి యొక్క విశిష్టత, చిన్న పిల్లలకి భోగి రోజు భోగి పళ్ళు పోస్తాము, ఆ భోగి పండ్ల విశిష్టత, అలానే భోగి పండ్ల రోజున పాడవలసినటువంటి హారతి పాట ఈ వీడియో ద్వారా చూద్దాం మనము। సంక్రాంతి ముందు రోజు మనము భోగి పండుగను జరుపుకుంటాము। సంక్రాంతి కొత్త పంటతో నూతన ఉత్సాహంతో జరుపుకుంటే, భోగి పండుగ పాతను తీసివేయడంతో ప్రారంభమవుతుంది। భోగి రోజు ఉదయాన్నే ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు। అందులో ఎండిన ఆవు పిడకలు వేసి పాత సామాను కూడా వాటిలో వేసేసి తగలబెట్టడము ఆచారంగా వస్తుంది। అంటే మన పాతని మనము రిమూవ్ చేస్తున్నట్లు అర్థము। ఈ మాసంలో చలి ఎక్కువగా ఉండటం వలన భోగి మంటలు చుట్టూ చేరి చలి కాచుకుంటూ పాటలు పాడుతూ పండగ సంబరాలు మొదలవుతాయి। అది భోగి పండుగ యొక్క విశిష్టత। ఇప్పుడు భోగి పండ్ల విశిష్టత చూద్దాము। చిన్న పిల్లలు ఈ రోజున భోగి పండ్లు పోసే ఆచారం ఉంది। ఈ పండుగ రోజున ముద్దు ముద్దుగా బోసి నవ్వుల పాపాయిలను ఆ ముద్దు కృష్ణునిగా భావించి వారికి భోగి పండ్లు పోసి సంబరాలను జరుపుకోవాలని ప్రతి తల్లి కోరుకుంటుంది। పిల్లలకు తలంట స్నానం చేయించి కొత్త బట్టలను వేసి నుదుటన తిలకము దిద్ది దేవతలకు దండం పెట్టించి కుర్చీలో కూర్చోపెడతారు, లేదా పీఠం వేసి కింద కూర్చోపెట్టుకుంటారు। శ్రీకృష్ణుని ప్రతిమను పెట్టుకొని దాని ముందుట కుందులను వెలిగించి ముందుగా శ్రీకృష్ణునికి హారతి అద్ది అది పిల్లలకి మంగళహారతిగా పాడుతారు। ముందుగా శ్రీకృష్ణునికి భోగి పండ్లు పోసి తరువాత పిల్లలకు మూడు సార్లుగా కొద్దిగా కొద్దిగా భోగి పండ్లు పోస్తారు। భోగి పండ్లలో శనగలు, రేగిపండ్లు, చిల్లర, అక్షంతలు, బంతి పూల రేకులు ఈ ఐదింటిని కలుపుకొని పిల్లలకు నుదుటిపై మూడు సార్లు పోస్తారు। అయితే కొంతమంది చెరుకు కళ్ళు కూడా భోగి పండ్లలో కలుపుకుంటారు। ఇలా భోగి పండ్లను పిల్లల తల మీద పోయడం వలన శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులు, అలానే ఆరోగ్యంగా పిల్లలు జీవించాలనే దేవుని యొక్క ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు। భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది, ఇది మెయిన్ రీజన్ అండి। ఇలా భోగి పండ్లు పిల్లల మీద పోయడం వలన సంవత్సరం కాలం పాటు ఉన్న చెడు దృష్టి పిల్లల మీద అనేది తొలగిపోతుంది। అందరూ తప్పకుండా చేసుకోండి, రేపు వీలైనంతలో భోగి పండ్లు పిల్లలు ఉన్నవాళ్ళు। తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది, భోగి పండ్లను పోసేదాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం కూడా పెరుగుతుంది। అంటే మనం అలా భోగి పండ్లు పోసి ఆ రంధ్రాన్ని మనము కొంచెం ఇది చేస్తే వాళ్ళకి జ్ఞానం కూడా పెరుగుతుందని అర్థము। ఈ రేగి పండ్లని బదరీ ఫలం కూడా అని పిలుస్తారు। శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరీకావనంలో ఘోర తపస్సు చేశారట। ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలను కురిపించారని చెబుతారు। ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పళ్ళు పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి। అలానే భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరులుతాడు, ఈరోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు। సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుని పోలిన గుండ్రని రూపం ఎర్రటి రంగు కారణంగా రేగి పండుని అర్ఘా ఫలం అని కూడా పేరు
తో పిలుస్తారు. సూర్య భగవానుని ఆశీస్సులతో పిల్లలు ఆరోగ్యంతో జీవించాలని సూచికగా కూడా ఈ భోగి పండ్లను మనము పిల్లలకి పోసుకుంటాము. అండ్ పిల్లలు కౌమార్యంలోకి ఎదగక ముందే 12 ఏళ్లలోపు చిన్నారుల అందరికీ తలపై భోగి పళ్ళు పోసుకోవచ్చు అండి. 11 సంవత్సరాల వరకు కూడా పిల్లలకి భోగి పళ్ళు నిర్మొహమాటంగా పోసుకోవచ్చు. ఇది నన్ను చాలామంది కూడా డౌట్ అడుగుతున్నారు. ఆ డౌట్ క్లారిఫై చేయడానికి కూడా నేను ఈ వీడియో అనేది చేస్తూ దీనిలో ఈ సూచన ఇస్తున్నాను. 11 ఏళ్ళ వరకు కూడా చక్కగా పిల్లలకి మనం భోగి పండ్లు పోసుకోవచ్చు, మంచిదే. ఇప్పుడు భోగి పండ్ల హారతి పాటను చూద్దాము. నీలవేణులారే భోగి పండ్లు పోయేదాము, ముద్దులకు మని పసి పాలలకు ఈనాడు. నీలవేణులారే భోగి పండ్లు పోయుదాము, ముద్దులకు మన పసి బాలలకు ఈనాడు. రేగి పండ్లు బంతి పూలు చిల్లి కానులను, శనగలు మరియు అక్షంతలతో భోగి పండ్లు కలపరే. రేగి పండ్లు బంతి పూలు చిల్లి కానులను, శనగలు అక్షింతలతో భోగి పండ్లు కలపరే. 3 దోసిళ్ళు ముచ్చటగా పోయరే, చిన్నారి బాలలకు శిరము పైనుంచరే. 3 దోసిళ్ళు ముచ్చటగా పోయరే, చిన్నారి బాలలకు శిరము పైనుంచరే. అందమైన పీట పైన అమరియున్న బాలలకు హారతులను ఇచ్చి వేడుకను చేయరారే. అందమైన పీట పైన అమరియున్న బాలలకు హారతులను ఇచ్చి వేడుకను చేయరారే. చిరునవ్వుల పాపలకు చిన్నారి బాలలకు భోగి పళ్ళు పోసి దీవింపగరారే. చిరునవ్వుల పాపలకు చిన్నారి బాలలకు భోగి పళ్ళు పోసి దీవింపగరారే. ఈ విధముగా హారతితో మనము సమాప్తం చేస్తాము. హారతి పాట పాడుకోవచ్చు. ఇలా హారతి పాటలు తెలియని వాళ్ళు దేవుడి సంకీర్తనలైనా పాడుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఈ వీడియో ద్వారా భోగి విశిష్టత, భోగి పండ్లు విశిష్టత, చిన్నారులకు ఏ వయసు వరకు పోయాలి, భోగి పండ్ల పాట, హారతి పాట అన్నీ చూసాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, వేరే ఒకరికి కూడా యూజ్ అవుతుంది. అలానే కంటెంట్ నా వీడియోస్ మరలా మరలా చూడాలి అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ రింగ్ చేయండి. థ్యాంక్స్ ఎ లాట్.